కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వ్యవసాయ విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన భారత్ బంద్ విశాఖ జిల్లా చింతపల్లిలో విజయవంతమైంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఏపీ గిరిజన సంఘం, వైఎస్ఆర్సీపీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎన్టీసీ, ఆదివాసీ జేఏసీ, మార్కెట్ కమిటీ ప్రతినిధులు పాల్గొని బంద్ విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే విధంగా తీసుకువచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేసి రైతులకు మేలు చేయాలని, లేని పక్షంలో సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఉధృతం చేసి ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు అండగా నిలుస్తామని వివిధ ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా చింతపల్లి టౌన్షిప్ లో ర్యాలీ నిర్వహించడమే కాకుండా రోడ్లపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంతల సుబ్బారావు, కంకిపాటి వీరన్న, సాగిన కృష్ణాపడాల్, లక్కే వెంకటరమణ, కొర్ర సూరిబాబు, మోహన్ రావు, కోటడం బాలరాజు, బాబురావు, కొర్ర బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. దేశానికి వెన్నెముకలంటాడు, అలాగే అన్నదాత సుఖీ భావ, రైతే రాజు అనబడేటువంటి రైతుకి ఏవైతే ఉపయోగపడే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఈరోజు చూట్లు పొడిసి ఆయనకి వెన్నుపోటు పొడిసే విధంగా, దిగజారిపోయే విధంగా చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చట్టాలను వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి మరి మన చింతపల్లి మండలంలో కూడా మరి ఇక్కడ అఖిలపక్ష నాయకులందరూ సహకారంతో మరి పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ బంద్ అనేది చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి అది రైతులకు ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ బంద్ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు నాయకులందరికీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరింతటి ఈ కార్యక్రమం ముగించనున్నాను.